అందరికీ నమస్కారం అండి. మేము రాజోల నియోజకవర్గం వీరమహిళ భాగం నుంచి కొంతమంది పిఠాపురం వెళ్తున్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం కోసం మేము అందరం వెళ్తున్నాం. ఆయన అత్యధిక మెజార్టీతో నెగ్గుతారని, చరిత్ర సృష్టిస్తారని. రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందరికీ నమస్కారం. రాజోల నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళ విభాగం నుంచి జక్కంపూడి శ్రీదేవి. ఈరోజు రాజోల నియోజకవర్గం నుంచి మేమందరం కూడా, వీరమహిళలందరం కూడా పిఠాపురం నియోజకవర్గం కళ్యాణ్ గారు పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళి మా పరిధిలో మేము కొంతవరకు ప్రచారం చేయటం నిమిత్తం కళ్యాణ్ గారి పక్షాన మేమందరం కూడా వెళ్తున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా అయితే కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి 100,000 మెజార్టీతో ఈసారి ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారు. అంతేకాకుండా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ దుర్మార్గ వైసీపీ పాలన తొందరలోనే తెలియజేసుకుంటూ జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. అందరికీ నమస్కారం. నేను రాజుల నియోజకవర్గం వీరమహిళ తరఫున ప్రతి ఒక్కరం కూడా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ మా వీరమహిళలో కొంతమంది పిఠాపురం నియోజకవర్గానికి ఆయనకి తరఫున ప్రచారం నిమిత్తం రాజుల నుంచి బయలుదేరి పిఠాపురం వెళ్తున్నాం. ఆయన అత్యధిక మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ